హాయ్ వ్యూస్. ఈరోజు 55 రోజుల ఆర్టీసీ సమ్మె తర్వాత ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుందో, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల తర్వాత ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు సార్తో మాట్లాడదాం. అసలు ఆర్టీసీ సమ్మెకు ముందు, సమ్మె తర్వాత, సమ్మె ద్వారా వాళ్ళు సాధించింది ఏంది, ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఈరోజు కేసీఆర్ సమావేశం తర్వాత కండక్టర్లు ఎలా దీన్ని హ్యాపీగా ఉన్నారా, కండక్టర్లు, డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులు? ముఖ్యమంత్రి గారు మొన్న ప్రకటించిన వరాల తర్వాత సార్ కార్మికులంతా ఉత్సాహంగా ఏం లేదు, కానీ ఇబ్బంది ఏంటంటే కార్మికులది 52 రోజుల సమయకాలంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే పదే పదే కార్మికులను అవమానపరుస్తట్టు మాట్లాడాడో, సంస్థ ఉండదని మాట్లాడాడో, ఆర్టీసీ 50% 30% 20% మాట్లాడాడో, 51 రూట్ పర్మిట్ అని మాట్లాడాడో, బీఆర్ఎస్ అని మాట్లాడాడో, సిఆర్ఎస్ అని మాట్లాడాడో, అలాగే మీరు అటే అని సెల్ఫ్ డిస్మిస్ అని, మీకు మాకు సంబంధం లేదని, ఆ భగవంతుడు కూడా ఈ ఆర్టీసీని రక్షించలేడని చెప్పిన ముఖ్యమంత్రి గారు 52 రోజుల ఉద్యమాన్ని నీరు కట్టడం చూసి, అవమానపరచడం చూసి, ప్రపంచంలో ఎక్కడ లేని కార్మికుల ఐక్యతను, జేఏసీ ఐక్యతను ఎన్ని విధాలుగా విడగొట్టాలని చూసినా, విడగొట్టే ప్రయత్నం చేసిన సాధ్యమైన సందర్భంగా కోర్టు ట్రిబ్యునల్ పంపని చెప్పి ఇచ్చిన డైరెక్షన్కి అనుకూలంగా మేము సమ్మె వాయిదా వేసుకున్న తర్వాత కూడా డ్యూటీలు తీసుకోకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో పోలీసు నిర్బంధం కాకుండా మేము సమ్మె గురించి డ్యూటీకి పోతామంటే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 1500 మందిని గృహ నిర్బంధం, ఇంటికి అరెస్ట్ చేయడం, కాలనీకి అరెస్ట్ చేయడం, గ్రామాలకు అరెస్ట్ చేయడం, డిపోలకు వస్తే అరెస్ట్ చేయడం, మహిళా కార్మికులపై లాఠీ ఛార్జ్ చేయడం, ఇవన్నీ మీరు చూసుంటారు. ఏదో ఇప్పుడు జరిగిన నష్టానికి పూడ్చుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఆయన క్రెడిట్ రావాలి, ఉద్యమానికి రావద్దు, జేఎస్కి రాకుండా యూనియన్ అవమానపరుస్తూ, యూనియన్ నాయకులు అవమానపరుస్తూ, యూనియన్ దూరంగా కార్మికులు చేయాలనే తలంపుతో మొన్న ముఖ్యమంత్రి గారు డిపోకు 5 మందిని పిలిచి ఆర్భాటంగా మాట్లాడడం జరిగింది. వరాలు ఇచ్చారు సమ్మె కన్నా ముందు, కానీ సమ్మె ప్రారంభమైన కానీ ఆర్టీసీ కార్మిక సంఘాలతో కానీ, అప్పుడు ఇట్లా కార్మికులతో కానీ ఈ విధంగానే వినిపించుకొని మాట్లాడితే 52 రోజుల సమ్మె జరగకపోయేది, ప్రజలు ఇబ్బంది పడకపోయారు, అప్పుడు ఎందుకు చేయలేదు ముఖ్యమంత్రి వ్యక్తి? అంటే ఇప్పుడు మీరు చేసింది కరెక్టే అంటారా, పండగ టైంలో ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా సమ్మె స్టార్ట్ చేయడం ఇదంతా కరెక్టే అంటారా? సమయం ఏదైనా ప్రజలనుకున్న ప్రభుత్వం చిత్తశుద్ధితోటి సమ్మె నివారణ చర్యలు చేపట్టలేదు, కనీసం అతను మాట్లాడలేదు. సమ్మె కన్నా ముందు చేయవలసి ఉండే సమ్మె స్టార్ట్ అయిన దీపావళి కోరుద్దాం, దీపాల దగ్గర సమస్య పరిష్కరించొద్దని చెప్పారా? దీపాలు కూడా తెలంగాణ పెద్ద పండుగ, దసరాకి ఊరింటి కాలు పోతారు, దీపాలకి వేరే వాళ్ళం పిలుచుకుంటాం మనం, నోములు ఉన్న వాళ్ళం, ఎందుకు పరిష్కరించలేదు? అతని ఇడన్ ఎజెండాను అమలు చేయడానికి చాలా ప్రయత్నం చేసిండు, పరిస్థితులు అనుకూలించలేదు, ఎవరు ప్రైవేటీకరణ ముందుకు రాలేదు, రూట్లు తీసుకోవడం ముందు రాలేదు, ఉన్న రేట్లను పెంచాలని డిమాండ్ చేసారు, మెయిన్ రూట్లని కరీంనగర్ హైదరాబాద్ రూట్లనే 70 పైసల నుంచి వస్తామని చెప్పారు, బీఆర్ తీసుకుని చాలామంది పోతామని సందేశం ఇచ్చారు. ఇవాళ ముఖ్యమంత్రి పోల్ దగ్గర బాక్స్ పెట్టి అవి ఒపీనియన్ అడిగితే 60 ఏళ్ళు చేయలేము డ్రైవర్లు మాత్రం, ప్రమోషన్ లేకుంటే డ్రైవర్గా రిటైర్ అవుతారు, ఇలా దానికి మార్గం చూపెట్టిన ముఖ్యమంత్రి గారు, కండక్టర్ రిటైర్మెంట్ అవుతారు ప్రమోషన్ లేకుండా, 30-33 ఏళ్ళు ఒకే డ్యూటీ చేయడం సాధ్యమా? అందులో 60 ఏళ్ళ దాకా డ్రైవర్ డ్యూటీ చేయడం సాధ్యమా? 60 ఏళ్ళు వద్దంటలేరు, కానీ 60 ఏళ్ళు డ్రైవర్ డ్యూటీ చేయలేము, ఇబ్బందులు ఉన్నాయి, డ్యూటీ చేయడం కష్టం, శారీరకంగా ఇబ్బందులు అవుతాయని చెప్తారు, దానికి మార్గం అన్వేషించాలి ముఖ్యమంత్రి గారు. కాబట్టి
ఏదన్నా ఈరోజు ఆర్టీసీ పరిరక్షణకు ప్రజా రవాణా పరిరక్షణకు ఆర్టీసీ జేఏసీ అధ్వర్యంలో ఇచ్చిన మొదటి డిమాండ్ ఉపసంహరించుకున్న ఆ డిమాండ్లో పాక్షికంగా ముఖ్యమంత్రి ప్రస్తావించండు. ఆ డిమాండ్లోనే 60 సంవత్సరాల రిటైర్మెంట్ ఉన్నది. మేము అందరి లెక్క మాకు కూడా ఇవ్వాలి విలీన సందర్భంగా అన్నాం. కార్మికులు కాకుండా ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులు పిలువని చెప్పాను, ఉద్యోగులు అని పిలువన్నారు. అది కూడా అందులో భాగం. ఏదన్నా ప్రైవేటీకరణ విలీనం చేయకుండా ఆర్టీసీ పరిరక్షణకు 1,000 కోట్లు గ్రాంట్ ఇస్తానని చెప్పడం హర్షించదగిన విషయం. ఇవ్వాలి, గ్రాంట్ ఇవ్వాలి. నేను గ్రాంట్ అనేది రికార్డ్ చేసుకున్నాం. గ్రాంట్ చేయకుండా సబ్సిడీల కింద అప్పుల కింద కాదు, అది విజయమే మాది. విలీనం పక్క పెట్టుకున్న సెకండ్ డిమాండ్ ఉద్యోగ భద్రత. ముఖ్యమంత్రి గారు ఉద్యోగ భద్రత ఆంధ్ర టైప్లో ఏం చెప్పినాం, మేము ఇప్పుడు కూడా స్వాగతిస్తున్నాం. కానీ 8 డేస్ లోపల ముహూర్తం చూసుకొని చేయండి అని చెప్పిండు. 8 రోజులు చేస్తే బాగుంటుంది. వివరాలు అంటే మేము అడిగిన డిమాండ్ అన్ని మహిళలకు స్వస్థత అంటే దుర్భాగ్యం. మహిళలకు ఇప్పటికీ స్టాఫ్ రూమ్ లేవు, రెస్ట్ రూమ్ లేవు, బాత్రూమ్ వసతి లేదు. కల్పించమంటే మేము 9 గంటలకు కడితే ఒకటి మాత్రం ముందుకు వచ్చి 8 గంటలకే కల్పిస్తాం. మంచిది. ఇవన్నీ 20 డేస్ అమలు చేయండి. 20 డేస్ అమలు చేస్తే తెలుసు చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా. ఓకే, వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఆర్టీసీ అధికారులు పట్టించుకోవాలి. 20 రోజులు ముఖ్యమంత్రి గారు మహిళల గురించి చెప్పింది 20 డేస్ అని మెన్షన్ చేసిండు. అది స్వాగతించవలసిన విషయమే. అలాగే పార్సల్ సర్వీస్ మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఆర్టీసీకి మండల హెడ్ క్వార్టర్ దాకా అంటే ల్యాండ్స్ ఉన్నాయి, చిన్న పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, రూమ్ 2 రూములు. స్క్రాప్ బస్సులు తక్కువ కమ్ముతున్నాం. స్క్రాప్ బస్సులని కొంచెం రిపేర్ చేసి రేగొట్టి చేసుకోవచ్చు పార్సల్ సర్వీస్ అని చెప్పినాం. పెడిచని పెట్టారు. ముఖ్యమంత్రి గతంలో కూడా చెప్పిండు 16 జూన్ 2016లో మోన హోటల్ అది మారిటైన్ హోటల్ హోటల్ ఉంది కదా ఆ హోటల్లో అమలు కాలే. ఇప్పుడైనా అమలు చేయండి. అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి యూనియనే వద్దంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యూనియన్ వద్దని హక్కు ఎవరికి లేదు, ఎవరు ఆపలేరు. ఇవాళ యూనియన్ నాయకులు తప్పు చేస్తే శిక్షించండి. ట్రేడ్ యూనియన్ ఇప్పుడు పుట్టలేదు. ట్రేడ్ యూనియన్ స్వాతంత్ర సంగ్రామంలో ఎన్ని పార్టీలు లేవు. బ్రిటిష్ పాలకులకే గడగడలాడిస్తూ తేయాకు తోటల్లో కానీ జాట్ మిల్లో కానీ సమ్మె చేసి అలా ఐక్యంగా భారత స్వాతంత్ర్యం పాల్గొన్న ట్రేడ్ యూనియన్ కించపరిచయంగా మాట్లాడడం ఆ స్థాయి వ్యక్తికి తగదు. ఇవాళ జెండాలు వీకేస్తున్నారు, డిపోలల్లో బోర్డు వీకేస్తున్నారు. బాగానే ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ మీ పార్టీకి వైఖరి గురించి అట్లా తీసుకుంటే పవర్స్ ఉన్నాయని చెప్పి అసహనం ఎందుకు వచ్చిందంటే ట్రేడ్ యూనియన్ల పైన అదే వీడియోస్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపుకు ఉత్సాహం ఇచ్చే విధంగా జిహెచ్ఎంసీలో గోపాల్ ఉండే యూనియన్ ఎలక్షన్లో గెలిచిండు. ఇలా గోపాల్ లేడు, బిఎంఎస్లో పోయిండు. సింగర్ యూనియన్లో మల్లయ్య, ఎమ్మెల్యే నా పేరు వస్తుంది మల్లయ్య, మల్లయ్య అయితే ఉండే వాళ్ళ యూనియనే, వాళ్ళ కూతురు గౌరవాధ్యక్షురాలు. ఇలా అక్కడ కూడా సింగర్ యూనియన్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్లకు ముందు సింగర్ యూనియన్లో గెలిచి టీఆర్ఎస్ ఊపు తెచ్చిన యూనియన్ నాయకుడు ఇలా అక్కడ లేడు. ఇక్కడ కూడా ఆర్టిస్టులో కూడా వీడియో రికార్డ్స్ ఉన్నాయి. హరీష్ రావి, కేసీఆర్ గారి గెలిచిన తల్లి పిలిపించి ఏమంటాడు. ఇక్కడ కూడా గెలిచి ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం ఓటేసే విధంగా ఒక ఊపు తెచ్చిన టీఎంఈ నాయకత్వం ఇలా వాళ్ళ తొట్టలేదు. అంటే ఈ మూడు
ఆయన చెప్పినాయే. లేదంటే లోపం ఉంది, అంటే లోపం ఉందా, రంగాలను నిర్వీర్యం చేయాలని ఆలోచన ఉందా, ఆలోచించుకోవాల్సిన అవసరం కార్మిక వర్గానికి ఉంది. కాబట్టి అలాంటి ట్రేడ్ యూనియన్ల మీద కోపం వచ్చి నువ్వు అందరినీ ఎగ్గగాటిగా కట్టి ట్రేడ్ యూనియన్లు ఉన్నాయనే విధంగా మాట్లాడడం తప్పు, తీరం ఖండిస్తున్నాం. బోల్డ్ వీకెస్ రాపండి, జెండా వీకెస్ రాపండి. మేము కూడా ఇమ్మడే ఎందుకైతేనేమంటే వీళ్ళకేదో రెండు రోజులు కూడా ఆగలేరా యూనియన్ లేదంటే అని ఆగుతున్నాం. మేము చట్టరీత్యా లీగల్గా లేబర్ కమిషన్ అప్రోచ్ చేద్దాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్ చేద్దాం. అంటే ఇప్పుడు మీరు కూడా డ్యూటీలో జాయిన్ అవుతున్నారంట? నేను డ్యూటీ చేస్తున్నా. డ్యూటీ అండి, ఆర్టీసీ కార్మికుడు అనేవాడు డ్యూటీ చేస్తేనే కార్మికుడు. అవును, కార్మికుడు కార్మిక డ్యూటీ చేసిన అనంతరమే యూనియన్. అవును, నేను నా డ్యూటీ చేసుకుంటూ యూనియన్ సంరక్షించుకుంటా, యూనియన్ కార్యక్రమంలో పాల్గొంటా, కార్మిక సమస్య పరిస్థితి ముందుంటాం. ఎంతమంది కూడా డ్యూటీ చేసేవాళ్ళం? చేసాం 3 ఇయర్స్కే లేదు, డ్యూటీ చేసేవాళ్ళం. నేను 33 ఏళ్ళ డ్యూటీ లేకుండా లేదే. అవును, 33 ఏళ్ళ డ్యూటీ చేస్తున్నాం కదా. ఇప్పుడు డ్యూటీ చేస్తాం. కన్వీనర్ డ్యూటీ చూసిన టైంలో కోకన్వీనర్ ఇప్పుడు ఈ మధ్య ఎలక్షన్లో కోకన్వీనర్ తర్వాత యూనియన్ జనరల్ ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి. ఇప్పటికీ ఎన్నోసార్లు ఆర్టిస్ట్ పరిరక్షణలో సస్పెండ్ అయినా రిమూవల్ అయినా, ఓకే, ఆర్టిస్ట్ యుద్ధంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. దేనికి అదనం బెదరమండి. ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా డ్యూటీ చేసుకుంటాం, యూనియన్ కాపాడుతాం, ఆర్టిస్ట్ని కాపాడుకుంటాం, ప్రజా రవాణా పరిరక్షణ ముందే ఉంటాం. ఓకే, ఎవరికి భయపడలేదు. ఈ సందర్భంగా బస్ ఛార్జీలు కూడా పెంచినామని ఒక ఇది, బస్ ఛార్జీలు పెంచుతున్నారని నిన్నటి వార్త. బస్ పాసులు కూడా వాటి ఛార్జెస్ ఎక్కువైపోయినాయి అని చెప్పి ఒకటి వార్త వచ్చింది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? 2015-16 టికెట్ రేట్లు పెంచినప్పుడు 48 రూపాయలు డీజిల్ ఉండే, ఇప్పుడు డీజిల్ రేట్ పెరిగిపోయినాయి. అవును, మేము రోజుకు 36 లక్షల కిలోమీటర్ల బస్సులు చెప్తే 7 లక్షల లీటర్ డీజిల్ వాడతాం. 7 లక్షల లీటర్ ఇంటూ 365 డేస్ 25 కోట్ల లీటర్ల డీజిల్ వాడతాం. 1 రూపాయి పెడితే 25 కోట్లు, కాబట్టి 750 కోట్లు మాకు డీజిల్ భారం పడేది. మేము ప్రజలపై ఊపిరి మీ అడగలేదు, పెరిగిన డీజిల్ భారాన్ని ప్రభుత్వం భరించాలను. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరు సమ్మె చేయడం వల్లనే 50 రోజుల నష్టం వల్లనే ఛార్జీలు పెరిగినాయనే ఒక టాక్ వస్తుంది. ముఖ్యమంత్రి చాకచక్యంగా మేము అడిగింది పెరిగిన డీజిల్ భారాన్ని ప్రభుత్వం భరించాలి, తమిళనాడు తరావాలని మేము అడిగినాం. ముఖ్యమంత్రి చాకచక్యంగా రాబో పురపాలక సంఘాల ఎలక్షన్లో కూడా చిన్న డోకా లేకుండా ఆర్టిస్ట్ సమ్మె పైన, ఆర్టిస్ట్ యూనియన్ల పైన, ప్రజా వేరే రాజకీయ పార్టీ పైన నెట్టి అతను మాత్రం చేసి పని సాధన చేసిండు. ఏదైనా మాకు ప్రజలపైన వేస్తారా భారం, లేకుంటే ప్రభుత్వం భరిస్తుందా, ఆర్టిస్ట్ యూనియన్లుగా మాకు మాత్రం పెరిగిన డీజిల్ భారం రావాలి. మరి ఇప్పుడు ఈ 50 రోజుల పేమెంట్ ఇస్తా అంటున్నారు కదా? 55 రోజుల పేమెంట్ ఇస్తాను ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆర్టీసీ కార్మికులు దసరా జరుపుకోలేదు, దీపాలు జరుపుకోలేదు, క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది, కాబట్టి మాట నిలుపుకొని మాట ప్రకారం క్రిస్మస్ కన్నా ముందే 55 రోజుల జీతం చెల్లిస్తే ఆర్టీసీ కార్మికులు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతిని సంతోషంగా జరుపుకుంటారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. ఓకే, మొన్న మేము ఒక పబ్లిక్ టాక్లో ఒక లేడీ కండక్టర్ గారు అన్నారు, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన టైంలో జీతాలు కూడా ఇంతవరకు రాలేదు మాకు, ఇప్పుడు ఇస్తారని ఏంటి నమ్మకం అని. అంటే సకల జన సమ్మెలో చేసిన కార్మికులకు మాకు లీవ్ అడ్జస్ట్మెంట్ చేశారు. ఓకే, నవంబర్ 2011 నుండి జూన్ 2018 వరకు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు సుమారు 7,000 మంది ఉంటారు. ఆ 7,000 మందికి సకల జన సమ్మె వేతనం 20 రోజుల జీతం ఇవ్వాలి, ఇవ్వలేదు. ఓకే, కాబట్టి అనే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా అన్నాడు, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. నిన్న ఏదో ప్రజల్లో పార్టీ పైన అణచివేత పైన వ్యతిరేకత భావం ఉంది అని ఆలోచించి తగ్గించుకోవడానికి వరాలు ప్రకటించడం మేము భావిస్తున్నాం, లేదా చిత్తశుద్ధితోటి ఏమైనా ప్రకటించినవి అన్నీ వాస్తవ రూపం దాల్చాలి చిత్తశుద్ధి ఉంటే. దాని మొదటి నిదర్శనమే 20 రోజుల్లోపు మైనర్లందరికీ టాయిలెట్ వసతి లేదండి, ఎంత ఇబ్బంది, చాలా ఒప్పుకుని కదా, రెస్ట్ రూమ్ లేవు, టాయిలెట్స్ వసతి లేవు, మధ్యరాత్రి డ్యూటీలు వద్దు, ఇవన్నీ ఒప్పుకోండి, 20 రోజులు అమలు చేయమండు, చేసి చూపెట్టాలి 20 రోజుల లోపు.
ఉద్యోగ భద్రత 8 రోజులు మంచి రోజు చేయమని చేర్చి చూపెట్టాలి. అలాగే 55 రోజుల జీతం క్రిస్మస్ లోపు ఇవ్వాలి. అప్పుడు ముఖ్యమంత్రి ప్రకటన పైన మాకు నమ్మకం, ఇంకా మిగతా విషయాలు కూడా పరిష్కరిస్తారని నమ్మకాలు కలుగుతాయి. కాబట్టి స్వాగతిస్తున్నాం. ఏదైనా ఈ విజయం 52 రోజులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో కష్టాలు భరించి ఓటమిగా మేము భావించాం. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి గారు నిరాహారదీక్ష చేసినాడు ప్రకటించిన సోనియా గాంధీ విరమించినాడు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పోరాట యోధుడో, పోరాట నాయకత్వం వహించిండో మేమందరం పోరాటం చేసినాం. అది ప్రజలుగా అంతిమంగా ప్రకటించింది ఎవరు తెలంగాణని? కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. ఈరోజు మేము నాయకత్వం వహించినాం. కార్మికులందరూ మేము ఎన్నుకున్నారు. మొక్కవని ధైర్యంతో పోరాటం చేసింది ఎవరు ఈరోజు? కార్మికులు. ప్రకటించింది ఎవరు వరాలు? కేసీఆర్. అప్పుడు ఉద్యమం చేసిన వారికి ఫలాలు దక్కాలని ముఖ్యమంత్రి గారు అన్నారు. ప్రజలు ఆ విధంగానే ప్రభుత్వం తీసుకొచ్చారు. ఈరోజు కూడా ఉద్యమం చేసిన కార్మికులకు, కార్మిక సంఘాలకే విజయం అని నేను భావిస్తున్నా. ఆ ఫలాలు మాకే దక్కాలి. ఉద్యమం చేయకుండా ముఖ్యమంత్రి పోరాలు ప్రకటించే అవకాశాలు లేవు. ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమం ఉద్ధృతం జరుగుతున్న సందర్భంగా ఏ విధంగా అనంచాలని చూసినా అనంచలేకపోయారు. ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి చేయలేకపోయారు. అనుకునే సాధించే పరిస్థితులు లేవు. 2 సార్లు ముఖ్యమంత్రి గారు పిలిపించారు ఉద్యోగాల్లో చేరమని చెప్పి. అప్పుడు ఎందుకు చేరలేదు? ఇప్పుడు మళ్ళీ అదే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కండిషన్ తోటి డ్యూటీలో చేరమని చెప్పిండు. సెకండ్ టైం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జీవితం రాయమని చెప్పిండు. ఎంతోమంది టీఆర్ఎస్ పార్టీ చోటమోట నాయకులకి వెళ్ళి మినిస్టర్ దాకా కూడా వాళ్ళు తెలిసిన బంధుమిత్రులని డ్యూటీ పంపాలని చూశారు. నేను ఇక్కడ సాధ్యం కాలేదు. అంటే దీంతటి కారణం ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి పైన ద్వేషభావం పెరిగే విధంగా ఆర్టీసీ అధికారులు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డెడ్లైన్ పెడితే వాస్తవానికి అంగీకరించాలి మనం. అవును. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 6,000 మంది రిటైర్మెంట్, 7,000 మంది రిటైర్మెంట్ అయినా కూడా ఒక్క నియామకం చేపట్టకుండా ఉన్న కార్మికులపై పని భారాలు మోపిండు. ఏ విధంగా అంటే చెప్తా. 57,000 మంది సిబ్బంది ఉంటే సంవత్సరానికి మేము 125 కోట్ల కిలోమీటర్ ఉత్పత్తి చేసేది. 7,000 మంది సిబ్బంది తగ్గిరంటే ఉత్పత్తి తగ్గాలన్నా పెరగాలన్నా తగ్గాలి. తగ్గాలి. 118 కోట్ల కిలోమీటర్ రావాలి. 7,000 కోట్ల ఉత్పత్తిని సాధిస్తూ అదనంగా 107 కోట్ల కిలోమీటర్ ఉత్పత్తి, 132 కోట్ల కిలోమీటర్కు ఉత్పత్తిని పెంచారంటే లాభం తీసుకొచ్చారు. ఉత్పత్తిని పెంచారంటే వర్క్లోడ్ పెంచారు. అవును, వర్క్లోడ్ పెరిగి వర్క్లోడ్ పెంచారు. ఆ విధంగా పెంచిన పని భారాల వలన కార్మికులు విధి నిర్వహణలో చనిపోయే పరిస్థితులు కల్పించింది ప్రభుత్వం, అధికారులు. ముఖ్యమంత్రి తెలుసో తెలియదో నాకు తెలియదు. అలాగే టీఆర్ఎస్ని మూసేసారు, ఆ స్థానం ప్రైవేటులకు ఇచ్చుకోరు. 6 మూడులో ప్రైవేటులకు ఎమ్మెల్యేగా తీసుకొస్తారని, అక్కడక్కడ డీజిల్ పంపులు ఒకే వ్యక్తికి ఇస్తారని చెప్పి జనం తెలుస్తుంది. ఈ ఏసీ బస్సులు రావడం వల్ల, బ్యాటరీ బస్సులు రావడం వల్ల, బ్యాటరీ బస్సులో డ్రైవరు, కండక్టరు, మెకానిక్, శ్రామిక ఎవరు మనకు సంబంధం లేదు. ఓన్లీ బస్సు మీద పోవడం మాత్రం టీఎస్ఆర్టీసీ ఉంటుంది. ఆ బస్సులు ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి నడుస్తున్నాయి. ఎయిర్పోర్ట్లో విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు నడిపి బస్సులు లాభాలు రావడం లేదు. ఇప్పుడు వాళ్ళకి మేము ఇంత కల్పిస్తున్నాం. ఇప్పుడు రాబో క్రమంలో మొత్తం అదే బస్సులు చేస్తాం, 30 వరకు ఏసీ బ్యాటరీ బస్సులు అని చెప్పి ప్రభుత్వం. దాంట్లో ఏం కృష్ణారెడ్డి, ఆ కృష్ణారెడ్డి గారికి ప్రమేయం ఉన్నట్టు. ఏం కృష్ణారెడ్డి వస్తుంది, మేఘా కృష్ణారెడ్డి. 30% బస్సులు అయితే ఆర్టీసీ కర్మలో పరిస్థితి ఏంది? ఆ బస్సులో కండక్టర్ లేడు, డ్రైవర్ లేడు, మెకానిక్ లేడు, శ్రామిక లేడు. అంటే ఏదైనా లాభమైనా నష్టం కానీ ప్రభుత్వం భరిస్తుంది ఆ బస్సులు వస్తే. ఇంత కార్మికులు నిర్వీర్యం చేస్తున్నాయి కాబట్టి ముఖ్యం. అలాగే డబుల్ డ్యూటీ చేయాలని 4 రోజులు బెంగళూరు పోతే ఇచ్చేది, 3 రోజులు ఇచ్చేది, 2 రోజులకు 2 రోజులు 2 జీతాలు ఇచ్చే డ్యూటీని 1 జీతం ఇచ్చడం, 6 జీతాలు ఇచ్చే డ్యూటీని 4 జీతాలు ఇవ్వడం. ఇట్లా కార్మికుల మీద అదన భారం మోపుతూ
డ్యూటీ చేయలేని పరిస్థితులు కల్పించిన ప్రభుత్వం. డబుల్ డ్యూటీ చేస్తే మినిమం 1000 రూపాయలు ఉందండి ఎవరికైనా, తక్కువ తక్కువ ఆయన అంటే ఎక్కువ లేదు. నేను ఒప్పుకోండు అంతకుముందు 50,000 యావరేజ్ జీతం ఉందని చెప్పింది. నిన్న చాలా తక్కువ జీతాలు ఉన్న ఆటో కార్మికుల తల్లిదండ్రులకు బస్ పాసులు ఇవ్వాలని చెప్పి అన్నాడు. అంటే 1000 రూపాయలు తక్కువ తక్కువ చెప్తున్నా, నాకు ఎక్కువ వస్తుంది. 1000 రూపాయలు డబుల్ డ్యూటీ ఎంత రావాలి? చట్ట ప్రకారం 2000 రావాలి. ఇచ్చేది 500 రూపాయలు. అంటే డబుల్ డ్యూటీలో సగం టోటల్ చట్ట ప్రకారం రావాల్సిన దాంట్లో చారణ ఇచ్చి భారాన్ని దోపిడీ చేస్తుంది ప్రభుత్వం. అయినా భరించినాం డబుల్ డ్యూటీ చేయమని ఉత్తరేశుడు, సింగిల్ డ్యూటీ కన్నా సగం జీతం ఇవ్వడము, డ్రైవర్ టీమ్ ప్లస్ డ్రైవర్ కండక్టర్ డ్రైవర్ చేయమని ఒత్తిడి చేయడం, ఇవన్నీ భరించలేక ఈ సమ్మెని ముఖ్యమంత్రి ప్రభుత్వమైన ద్వేషభావాలతో కార్మిక వర్గం మనసులోకి వచ్చిన సమ్మె ఇది. అన్యూనాలను ఏకతరపై తీసుకొచ్చిన కార్మిక వర్గం తరపైన సమ్మె ఇది. కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రిటర్నింగ్ ఇచ్చినా డెడ్లైన్ పెట్టినా 1% కూడా డ్యూటీకి పోలేదంటే ఇదంత ఐక్యంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉద్యమం జరిగిందో ఒకసారి ఆలోచించాలి ముఖ్యమంత్రి అని మేము విజ్ఞప్తి చాలాసార్లు చేసినాం. ఆ సందర్భంగానే ఎవరు పోలేదు. ఈరోజు ఎన్నింటి చూసి ముఖ్యమంత్రి గారు యూనియన్ లేవని చెప్పి మనం పిలిచిన దాంట్లో కూడా చాలామంది నేను చెప్తే బాగుండదు ఇక్కడ రాజకీయాలు తీసుకొచ్చి వివరాలు ప్రకటించండు. ఏం సమ్మె స్టార్ట్ అయినాక కనీసం అర్ధగంట మాతో మాట్లాడితే, సమ్మెకన్నా ముందు మాట్లాడలేకపోయారు. సమ్మె తర్వాత ఒక 1/2 అవర్ మాట్లాడే సమస్య పరిష్కారమైంది కదా, ఈ వివరాలు ప్రకటించవచ్చు కదా. ఈ ఆర్టీసీని రక్షించేవాడు ఈ దేశంలో లోకం లేడని చెప్పడం, రాదని చెప్పడం, ఇప్పుడు మీరు మేము అనుకుంటే 1000 కోట్ల లాభం వస్తుందని చెప్పడం, ఇట్లా ఒక 1-2 నెలల లోపటినే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడిన దానికి నిన్న ప్రకటించే దానికి అంత వ్యత్యాసం ఉంటే ప్రజలు హర్షించరండి. మా కార్మికులు బోలా వాస్తవానికి ఈ స్థాయికి తీసుకొచ్చారు. యుద్ధమే నాయక పైన ద్వేషించాలని చూస్తున్నాయన, యూనియన్ పైన ద్వేషించాలని చూస్తుండ్రు. ముఖ్యమంత్రి గారు ప్రకటించింది స్వాగతించిన కూడా ప్రకటించడానికి కావలసిన పరిస్థితులు కల్పించింది ఉద్యమం, ఐక్య ఉద్యమం. దాన్ని మర్చిపోద్దు కార్మికులు అని చెప్పి మీ ద్వారా సమస్త కార్మిక వర్గాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారు ప్రకటించిన నిన్న వివరాలు ప్రకటించింది కదా, దాన్ని అమలు చేసుకుని మరో ఉద్యమం చేయాలి. ఉద్యమానికి వెనకడిగేయద్దు, ప్రకటించడం అయిపోదు కదా, మరో ఉద్యమం చేయవలసిన ఆవశ్యకత ఉంది. కార్మికవర్గం ఐక్యంగానే ఉండండి, కలిసికట్టుకుండండి డిపోలలో. అప్పుడే డ్యూటీలు పెంచుతురు అని చెప్పి వెనికిడి అర్ధగంట డ్యూటీ పెంచుతున్నట్టు మేము చట్టానికి లోబడి పనిచేస్తాం. 8 అవర్స్ పనిచేస్తాం, మాకు 8 అవర్స్ పనిచేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. 8 అవర్స్ ఏం తీసుకుంటే ముఖ్యమంత్రి తీసుకోవాలి, ఎట్లా లాభం వస్తుంది ముఖ్యమంత్రి ప్రభుత్వం యాజమాన్యం చూసుకోవాలి, మాకు సంబంధం లేదు. ముఖ్యమంత్రి గారు కార్మికులు అధికారులు వేరువేరు కాదు, అందరు ఉద్యోగులు అంటుండ్రు. అధికారులకు కార్మిక చట్టాలు వర్తించాయి, మా కార్మిక చట్టాలకు దూరం చేయాలని చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. యూనియన్ లేవు కాబట్టి కార్మిక చట్టాలు లేవు కాబట్టి ఇక కార్మికులు అధికారులు ఒకటే అని చెప్పి ఏదో కార్మికులు మైండ్ ఖుషి అయ్యే విధంగా ప్రకటించిండు. మాకు కార్మిక హక్కులకు దూరం చేస్తున్నట్టు, చట్టాలకు దూరం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారి అంతర్గత ఎజెండా ఆయన వైఖరి తెలియజేస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సచ్చిన ఒక బస్సును కూడా తీసుకోనని చెప్పి ప్రైవేట్ బస్సు అండు. అక్రమ రవాణా జరుగుతుంది ఈరోజు తెలంగాణ. నేను 1000 కోట్లు గ్రాంట్ ఇచ్చారు కాబట్టి ఇంకా రేట్లు పెరగదు ప్రజల మీద అనుకుంటే, తెలంగాణ కన్నా ముందు అక్రమ రవాణా సీమాంధ్ర నుండి హైదరాబాద్ వరకే ఉండే. తెలంగాణ వచ్చినాక జేసీ దివాకర్ రెడ్డి అనుకోండి, కాళేశ్వరి, పుల్లేశ్వరి, మల్లేశ్వరి, ఎల్లేశ్వరి ఏ బస్సులు అనుకోండి, గోదావరికం దక్క పోతున్నాయి, వరంగల్ దక్క పోతున్నాయి, మంచిర్యాల దక్క పోతున్నాయి, విస్తరించినాయి, ఇటు మిర్యాల కూడా పోతున్నాయి. కారణం ప్రభుత్వ వైఫల్యం. వాళ్ళు తీసుకునేది కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్లు, అంటే అక్రమ రవాణా ప్రైవేట్ బస్సుల మాఫియా కన్నకపడతలేదా ముఖ్యమంత్రి గారికి? మనం తెలంగాణ రాకముందుకు ముఖ్యమంత్రి గారు చెప్పారు అక్రమ రవాణా ఆపితే 1000 కోట్లు వస్తారా భయ్య, మనం చూసుకుందాం ఆర్టీసీని ముందు తీసుకోవాలని చెప్పింది. మేము ఆశించడం నమ్మినాం ముఖ్యమంత్రి గారిని. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో మొత్తం బుకింగ్ కౌంటర్లోనే ముఖ్యమంత్రి గారు కోపడతలేదా, ప్రభుత్వాన్ని కోపడతలేదా? అలాగే ఆన్లైన్ బుకింగ్ అయితే ఎవిడెన్సే కదా,
వాళ్ళు కౌంటర్ క్యారేజ్ తీసుకొని ఆన్లైన్ బుకింగ్ చేసుకొని పోతుంటే చట్టరీత్యా చర్య తీసుకోవచ్చు కదా. వాళ్ళు తీసుకుంది కౌంటర్ క్యారేజ్, స్టేజ్ క్యారేజ్ కాదు కదా. ఏం తీసుకోలేకపోతుండో నిజంగా చిత్తశుద్ధి ఉంటే సచ్చిన ఒక బస్సుని ఏ రూట్ అనుమతించిన ముఖ్యమంత్రి ఇప్పుడు అక్రమ రవాణా కూడా తెలిపించండి. మేము కావాలంటే డ్యూటీ చేసి అదనంగా 2 గంటలు పనిచేస్తుంది, దానికి 1000 కోట్లు లాభం వస్తుంది, ప్రజలకు భారం పడదు, ఉన్న పరిస్థితుల్లోనే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు. అది కాకుండా ఇలా పెరిగినాయి విపరీతంగా. ఒక బస్సు నెంబర్ పోయిందా, 3 బస్సులు 4 బస్సులు నడుపుతున్న అక్రమ రవాణాదారులు ట్యాక్సీ కట్టకుండా 30 సీట్ల ట్యాక్సీ కట్టి 60 సీట్లు నడుపుకుంటే ఇట్లా చాలా అక్రమాలు ఉన్నాయి. దాన్ని ఎదురిద్దాం రండి, మేము సపోర్ట్ చేస్తాం, ఉన్న వారు మేము పని చేపిస్తాం, మా కార్మికులతో సాయంత్రం పూట నిలబెట్టిస్తా చుట్టుపక్కల చౌరస్తలో. దాని ముందు రమ్మని ప్రభుత్వాన్ని, అది రాకుండా వాళ్ళు అక్రమాలను బంద్ చేస్తే నిజంగా చిత్తశుద్ధి ఉండి బస్సుల కొనుగోలుకు వాటి స్థలంలో మనం బస్సులు పెట్టాలి, కొత్త బస్సులు కొనాలి, బస్సుల కొనుగోలుకు ఆర్థిక సాయం చేయాలి కదా. ఎక్కలేదు ముఖ్యమంత్రి, మేము ఇంటి డిమాండ్లు మొత్తం పరిష్కారం అవుతున్నాయి అలా చాలా వరకు, కానీ 2-3 ఉన్నాయి. వేతన సవరణ కూడా చేస్తే బాగుండే ముఖ్యమంత్రి. ఇదే సమయంలో 32 నెలలు అయిపోయింది, మరి 4 ఏళ్ళకు ఒకసారి చేయాలి. 3 ఏళ్ళు అవుతుంటే ఏకంగా ఇంకో సంవత్సరం బాగుంది, 2 వేతన సవరణ ఒకసారి చేస్తారా ముఖ్యమంత్రి గారు? ప్రభుత్వం ఆలోచించాలి. అది మా డిమాండ్ పెండింగ్ ఉంది. మేము ఇంకా అడిగిన డిమాండ్ తెలంగాణ ప్రజల గురించి, 7000 మంది రిటైర్ అయ్యారు, 7000 మంది స్థలంలో ఖాళీలు పూరించాలని అడిగిన మా డిమాండ్, థర్డ్ డిమాండ్. అది ఇంపార్టెంట్ డిమాండ్. అడుగుండో తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ సదనలో పాల్గొన్న సకల దేశంలో పాల్గొన్న కార్మికులకు ఉద్యోగాలు రావాలి నిరుద్యోగులకని. మాపై పెరుగుతున్న పనిభారం తగ్గాలని డిమాండ్ చేస్తే ఇవాళ అది ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అటు ఉద్యోగ సమస్య తీరుతుంది, ఇటు మాకు మీకు నిరుద్యోగాలు వస్తాయి. అవును, మేము ఏ నిరుద్యోగుల గురించి పోరాడినామో ఆ నిరుద్యోగులు వచ్చి సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారు. టెంపరీ ఉద్యోగులు చేయలేదు, ఇలా ధర్నాలు చేస్తారు. మేము 30 ఏళ్ళ సర్వీస్ చేసి సమ్మె చేస్తేనే మాకు ఫలితం లేదు, మీరు టెంపరీగా వచ్చి ధర్నా చేస్తే మీకు ఫలితం ఉంటుంది తమ్ముళ్ళారా? లేదు. తెలంగాణ అన్ని ఖాళీల పూరింపుకు అందరూ నిరుద్యోగులు ఒకటై, ఆర్టిస్టులు టెంపరీ చేసిన మీరే కాదు, అందరూ ఒకటై 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. పోరాడితే ఫలితం ఉంటుంది, అందరం కలిసి పోరాడాలి తప్ప ఎవరో సమ్మె చేస్తుంటే వచ్చి గుసాయించి నా పరిస్థితి ఎటుపోయిందని అడగడం భావ్యం కాకపోవచ్చు. అటువంటి చేయొద్దు. మీరు చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా కొట్టేయండి. పర్మనెంట్ ఉద్యోగులు ఎన్ని ఉద్యోగుల ఖాళీకి ఐక్యంగా మీరు నిరుద్యోగులందరూ ఒక జేఏసీ పోరాడి మా మద్దతు ఉండదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతిమంగా ముఖ్యమంత్రికి తెలియజేసేది అంటే ఇప్పటికైనా నియామకాలు చేపట్టండి. ఇబ్బంది ఉంది కార్మికులకు, వర్క్లోడ్ భరించలేకపోతున్నారు, ఇంకా డ్యూటీలు పెంచే ప్రయత్నం చేయకండి. అలాగే అక్రమంలో ఆపండి, ఆర్టిస్టులను రక్షించుకుందాం. అక్రమంలో ఆపితే కొత్త బస్సులకు లోన్లు ఇవ్వండి, కొత్త బస్సులకు బడ్జెట్లో ప్రయోజనం కల్పించండి. మీరు అన్నట్టు 1000 కోట్ల గ్రాంట్ ఇవ్వండి, ఖచ్చితంగా గ్రాంట్ ఇవ్వండి, ఆర్టీసీని ముందు తీసుకెళ్ళే ప్రయత్నం మేమందరం చేస్తాం. ఆర్టీసీ ఉంటేనే ఉద్యోగాలు, ఉద్యోగాలు ఉంటేనే కార్మికులు ఉంటేనే యూనియన్లు. యూనియన్కి వెళ్ళే ఫస్ట్ యూనియన్ మేము చెప్పాం, చట్టాలను గౌరవిస్తాం, చట్టం లోబడి పనిచేస్తాం. మీరు కూడా యూనియన్ గౌరవించండి, యూనియన్ నాయకులను గౌరవించండి, కార్మికులను గౌరవించండి. కానీ ఏదో మీకు ఎక్కడో లోపం జరిగిండొచ్చు, మీ 3 యూనియన్లకి వెళ్ళి 3 నాయకులు వెళ్ళిపోయారని మీద లోపం నాయకులదా, పసిగట్టండి. అలాంటివి జరగకుండా చూసుకోండి రాబో కాలంలో. నిజంగా తప్పు నాయకులు చేస్తుంటే తప్పు చేసిన నాయకులపైన చర్యలు తీసుకోండి. ఒక నాయకులపైన ఉన్న ద్వేషభావం వల్ల ప్రజారావం నష్టం చేయకండి చూడకండి. ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషభావం వల్ల ఆర్టిస్టు నిర్వహణ చేసే ప్రయత్నం చేయకండి. ఒకరిద్దరు వ్యక్తులపైన ఉన్న వ్యతిరేక భావం వల్ల 50,000 కుటుంబాలు నష్టం చేసే ప్రయత్నం చేయకండి, చేయవయ్యరు. కానీ సాధ్యం కాక మళ్ళీ ఒకసారి యూటర్న్ తీసుకున్నట్టు మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మాకు ప్రజా రాజకీయ పార్టీతో రాజకీయం అవసరం లేదు. ప్రభుత్వం ఎవరున్నా, మీరున్నా ఎవరున్నా ప్రభుత్వంతో సంబంధాలు కావాలి, ఉద్యోగులకు ప్రజలతో సంబంధాలు కావాలి. మీరు మాతోటి చర్చలు జరపకుండా ఫోర్సెబుల్ సమ్మెలో జరిపిన సమ్మెలోకి నెట్టిన సందర్భంగా, రోడ్డు మీద పడ్డ సందర్భంగా, కార్మికులను ఆదుకోవడానికి వచ్చిన ఏ సంఘం అయితే, ఏ ప్రజలైతుంది, ఏ ఉద్యోగులు అయితే, ఏ నిరుద్యోగులు అయితే, ఏ ప్రజాసంఘాలు అయితే, ఏ మహిళా సంఘాలు అయితే, ఏ బీసీ సంఘం, అందరి మద్దతు మేము తీసుకోవడం జరిగింది. అంతిమంగా ప్రభుత్వం ప్రజలే మాకు కావాల్సింది. ఇప్పటికీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజలకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మెరుగైన సేవ చేయడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణలో అక్రమ రవాణా లేదు, రైల్వే లేన్స్ లేవు,
విస్తరించుకోవచ్చు, తెలంగాణ ప్రజలకు లాభం వస్తుందని మీరు చెప్పారు, మేమనుకున్నాం. ఆ లోపాలు ఎందుకు రావడం లేదని విశ్లేషించాలి. నిన్న మీరు ఏదో విశ్లేషిస్తున్నా వాస్తవాలు తెలుసుకున్న కార్మికులు పిలిపించరు. ఏ కార్మికతో మనసులో మాట మాట్లాడారా? చర్చల సందర్భం మాట్లాడితే వస్తారా మీడియా? లేదు. మీ మీ మధ్య ఉన్న అధికారులే తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అధికారులు లోపమే ఆర్టీసీ రాష్ట్రం రావడానికి కారణం. కార్మిక సంఘాలపై నెడుతున్నారు. ఏ కార్మిక సంఘం ఎక్కడ అడుక్కుంది? మీకు అన్ని విధాలా సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. గుర్తింపు సంఘం ఉన్న వాళ్ళు మీకు వర్క్లోడ్ పెంచినా సపోర్ట్ చేశారు. మూడేళ్ళు జీతాలు పెంచకుండా సపోర్ట్ చేశారు. మా ఐదేళ్ళు ఎన్కాష్మెంట్ రా మీరే చెప్పారు, ఎన్కాష్మెంట్ లేకుండా సపోర్ట్ చేశారు. పిఎఫ్ లోన్ వాడకుండా సపోర్ట్ చేశారు. కోఆపరేషన్ డబ్బులు వాడకుండా అన్నీ మీరు ఒప్పుకునే ఇవ్వాలని సపోర్ట్ చేశారు. ఇంకా కార్మిక సంఘం ఏం చేయవలసి ఉండే? కార్మిక సంఘాలపై ఎందుకు నడుతూ నెట్టం నెపం? కాబట్టి అధికారులు తప్పుడు ఆలోచనలు. ఇప్పటికి చెప్తున్నాం మాకు యాభై యావరేజ్ జీతం లేదు, ఒకటే కోరుతున్నాం. మా అధికారులు ఎవరైతే సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తారో సమగ్రమైన సమాచారం ఏదో, రాష్ట్ర ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ కానీ ఇక్కడ జీతాలు ఎక్కువ ఉన్నాయి అధికారులకు. ఎందుకు ఎక్కువ? మాకు రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్ కన్నా మాకు తక్కువ ఉన్నాయి. మాకు తక్కువనే పెంచండి, ఎక్కువనే తగ్గించండి. వాస్తవాలు గ్రహించాలని ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్. మీరు మా ఛానల్ ద్వారా ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి తెలియని ఎన్నో విషయాలు సమ్మెకు ముందు సమ్మె తర్వాత ఇప్పటికి ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, ప్రజా రవాణా పరిరక్షణలో సిటీ చూడండి, బస్సులు లేకుంటే ఎంత జామ్ అయింది, ఎంత పొల్యూషన్ పెరిగింది. ట్యాక్సీలతోటి, టూ వీలర్స్ తోటి, త్రీ వీలర్ ఫోర్ వీలర్స్ తోటి సంస్థల దోపిడీ గురయ్యారు. ఇవన్నీ కూడా ప్రజారావాన్ని పరిరక్షించుకుంటేనే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లు రోస్టర్ ప్రకారం ఉద్యోగాలు వస్తాయి. మారుమూల గ్రామాలకు ఉద్యోగాలు వస్తాయి. మారుమూల గ్రామాల్లో ఉద్యోగాలు వస్తాయి, మారుమూల గ్రామంలో బస్సులు వస్తాయి. ప్రైవేట్ అయితే రావు. ప్రైవేట్ వాళ్ళు రోడ్డు మెయిన్ రోడ్డు మీద తిప్పుతారు, పోతారు. లా ఒకరిద్దరు ఎక్కితే ప్రయాణికుల్ని ప్రైవేట్ వాడు తీసుకుపోడు. ఆ బస్సు నిండాలంటారు, నిండాలంటే ట్రిప్పులు తగ్గుతాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రాబో కాలంలో మేమే సేవ్ ఆర్టిస్ట్ అనే పేరు మీద ప్రజల్ని కలుపుకొని ఉద్యమం చేస్తే ఇప్పటికైనా తెలంగాణలో ప్రజా రవాణా పరిరక్షణకు, ఆర్టిస్ట్ పరిరక్షణకు ప్రజలందరూ కలిసి వచ్చి సంస్థను కాపాడుకోవడానికి మాకు మీ సహాయకారిని అందించాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు మా ఛానల్ ద్వారా ఈ విషయాలన్నీ పంచుకున్నందుకు సార్ థ్యాంక్ యూ సార్.